రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం మనుషులతో పాటు భూమాతని సైతం ప్రమాదంలోకి నెట్టివేస్తోంది. దీనికి ముఖ్య కారణం మనుషుల అత్యాశేనని నిపుణులు కుండబద్దలు కొట్టి మరీ చెబుతున్నారు. మనిషి సృష్టిస్తున్న అనేక రకాల కాలుష్య కారకాలతో భూమిపై అత్యంత వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ వాతావరణ మార్పుల వల్ల భూమిపై ఉన్న జీవులన్నీ ఇబ్బందులకు గురవుతున్నాయి. తాజాగా ఆఫ్రికాలో విస్తృతంగా భూమికి పగుళ్లేర్పడుతున్నాయి. పచ్చని భూమి నిట్ట నిలువున చీలుతోంది. ఈ విపరీతాలను చూసిన పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున సంభవించే ప్రకృతి వైపరీత్యాన్ని సాక్ష్యంగా చూపిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో ఆఫ్రికాలో భూమి పగుళ్లు విస్తృతంగా కనిపించాయి. భూకంపం సంభవించిన తీరుగా భూమి రెండుగా సుమారు 56 కిలోమీటర్ల మేర చీలిపోవడం గమనార్హం. కాలం గడుస్తున్న కొద్దీ ఈ పగుళ్లు మరింతగా విస్తరిస్తూ వస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఎర్ర సముద్రం మొదలుకొని మొజాంబిక్ వరకు సుమారు 35 కిలోమీటర్ల మేర పొడవైన పర్వత శ్రేణులు ఉండడంతో ఇక్కడ త్వరగా వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయని లండన్కు చెందిన జియోలాజికల్ సొసైటీ చెబుతోంది. ఒకవేళ ఇవే పరిస్థితులు కొనసాగితే ఆఫ్రికా రెండు భాగాలుగా విడిపోయి మధ్య నుంచి మహాసాగరం ఏర్పడుతుందని అంచనా వేస్తోంది. ఈ విపత్కర పరిస్థితులపై నాసా సైతం దృష్టి సారించింది. ఈస్ట్ ఆఫ్రికాలోని సోమాలియా టెక్టోనిక్ ప్లేట్ న్యూబియాన్ టెక్టోనిక్ ప్లేట్కు తూర్పు దిశగా బలంగా కదులుతోందని నాసాకు చెందిన ఎర్త్ అబ్జర్వేటరీ వివరాలు వెల్లడించింది. ఆఫ్రికాలో చోటు చేసుకున్న పరిణామాలపై జియోలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్ కూడా పరిశోధనలు సాగిస్తోంది. ఇథియోపియాలో భూమి వై ఆకారంలో చీలిపోతోందని తెలిపింది. ప్రస్తుతం భూమి పగుళ్ల ప్రక్రియ నెమ్మదిగా ఉన్నా భవిష్యత్తులో ఇది వేగంగా విస్తరిస్తుందన్నారు. ఇది ఇలాగే జరిగితే పెనుముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా మానవ తప్పిదాలు భూమిని రెండు ముక్కలుగా చేస్తున్నాయనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులు, అంతుచిక్కని వ్యాధులు, ఇవన్నీ వాతావరణాన్ని కాపాడుకోకపోవటం వల్ల కలుగుతోన్న పెనుమార్పులు. ఇదిలాగే కొనసాగితే మనుషులు నివసించటానికి భూమి పనికిరాకుండా పోతుందని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.